మొట్టమొదటిసారి అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర చేస్తుంటే నో ఇష్యూ, అప్పుడన్నీ కొత్తదే. జగన్మోహన్ రెడ్డి క్రిందసారి ఉపయోగపడింది అదే. రాజశేఖర రెడ్డి వారసుడు అనడానికి కుదరదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కాదు ఆయన పోటీ చేసింది, సొంత పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఇదిగో నేను వస్తే ఇదని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ అడిగేటప్పుడు పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశంగానే నాయకుడే లోకేష్. లోకేష్ పాదయాత్ర సందర్భంగా గతంలో జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది అంటే మరి ఏమయ్యింది అని అడుగుతారు. ఇప్పుడు 45 ఏళ్ల పెన్షన్ వాస్తవంగా నిన్న మొన్న నిలదీశారు లోకేష్. మహిళలకు 45 ఏళ్లకు పెన్షన్ ఇస్తానన్నావు, ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని నాకైతే గుర్తుంది. మరి ఆయనకి గుర్తుండి పక్కన పెట్టారు, లేకపోతే ఆయనకి చెప్పేవాళ్ళు సరైన బ్రీఫింగ్ ఇవ్వలేదో తెలియదు. కానీ అప్పట్లో 45 ఏళ్ల పెన్షన్ అన్నప్పుడు మొట్టమొదటి విభేదించినోడు నేనే. జగన్ 45 ఏళ్లకు పెన్షన్ ఇచ్చేస్తే రేపు పొద్దున ఎందుకు పాతిక వాళ్ళకు కూడా ఈ 18 వాళ్ళకు కూడా అని. ఇప్పుడు అది కూడా ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఇదే దాన్ని ఉత్తరప్రదేశ్ కాదు పంజాబ్లో అదే హామీలు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొన్న హర్యానాలో ఇచ్చిన హామీ అదే. తర్వాత మొన్న జరిగినటువంటి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కూడా అదే, 18 ఏళ్లకి ఇచ్చేస్తామని. కర్ణాటకలో రేపు ఇస్తానంటున్నారు కూడా. రేపు భవిష్యత్తులో ఆ దరిద్రం వస్తుందని తెలియదు, బట్ అది నేను విభేదించా ఆ రోజున. ఇదేం పద్ధతి, 45 ఏళ్లకు పెన్షను, వృద్ధులకంటే బ్రతకలేరు కాబట్టి పెన్షను, మహిళలకు అదే ఇస్తే ఇంకా వృద్ధులకి వాళ్ళకి సేమ్ ఇస్తే అప్పుడు ఇంకే వాల్యూ ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది వృద్ధులకి, ఇది సరైన ప్రపోజల్ కాదు అన్నటువంటి. ఇంకోటి ఎప్పుడైతే రూపాయి చేతిలో ఎక్కువైందో ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి, డబ్బులు చేతులు అందుబాటులో ఉన్నప్పుడు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చాను నేను. సరే అయిపోయింది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని మార్చుకున్నారు తన పాదయాత్ర సందర్భంలో. ఏమని ఇలాగా మీడియా అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఓ పని చేస్తాను నేను, ఈ నెల నెలా పెన్షన్ కాకుండా ఏడాదికి ఒకసారి మీకు 15,000 ఇస్తాను అన్నటువంటి. అదే కాపు నేస్తం కావచ్చు, అదే బీసీ నేస్తం కావచ్చు, అదే దాని పేరేంటి ఈబీసీ నేస్తం కావచ్చు, అదే ఈ చేయూత కావచ్చు, ఇది మహిళలకి ఏదో పథకం పేరు పెట్టి 15,000 రూపాయలు ఏడాదికి వేస్తున్నారు కదా, పేరు మార్చేసి అప్పుడే నెలకి 1,500 రూపాయలు చెప్పున అన్నటువంటిది ఏడాదికి వచ్చేటప్పటికి 12,000 6,000 రూపాయలు అంటే 18,000 రావాలి లెక్క ప్రకారం అయితే కనుక. కాకపోతే 15,000 ఇస్తాను నేను ఏడాదికి మీరు ఉపాధి పొందడానికి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు అప్పుడు. అదే ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు కాబట్టి ఆయన అది చెప్పాడు. సరే ఆయన అంతవరకు ఇచ్చాడు. రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇస్తారా 45 ఏళ్లకు పెన్షను? లేదు కర్ణాటక టైప్లోని హిమాచల్ ప్రదేశ్లోని 18 ఏళ్ళు వచ్చినటువంటి ప్రతి ఆడపిల్లకి మేము 2,000 3,000 ఇస్తామంటారా? ఎదుటోడు ఏం చేయలేదో చెప్పడంలో తప్పలేదు, నిలదీయాలో విమర్శించాలి కూడా. తామేం చేస్తామో చెప్పడం అన్నటువంటి, తాను ఏమి చేస్తానని చెప్పడం లోకేష్కి ముఖ్యం.